కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ఆర్య వైశ్య సంఘ ఆధ్వర్యంలోని గణనాథుని వద్ద కుంకుమార్చన అభిషేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని ఆర్య వైశ్య మహిళలు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, పూర్వం నుండి ఆనవాయితీగా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. ఈ ఉత్సవంలోని భాగంగా మహిళలకు వివిధ రకాల బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారని తెలియజేశారు. ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహిస్తున్నటువంటి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు కుంకుమ పూజలు అంటే సామూహిక కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో ఆర్య వైశ్య మహిళలు అత్యధికంగా పాల్గొని కుంకుమార్చన నిర్వహించడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై వారి యొక్క మొక్కులు తీర్చుకొని ఆ విఘ్నేశ్వరుని కృప మాపై కరుణించాలా, మా కుటుంబం మేము నిత్య సంతోషాలతో ఉండాలా, ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలతో ఉండాలా అని చెప్పేసి కోరికలు కోరుకుని ప్రతి సంవత్సరం ఈ యొక్క కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొని మా యొక్క కోరికలు నెరవేర్చుకుంటున్నామంటూ ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది. మరి ఈ యొక్క మహిళలకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్య వైశ్య సంఘం కమిటీ వారు వారికి అన్ని సామూహిక కార్యక్రమానికి కావాల్సిన ప్రతి సామాగ్రిని ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి వారిని మహిళలను ఉత్తేజపరచడం కోసం ప్రతి ఏటా వారికి ఎంకరేజ్మెంట్ కోసం గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి వారు మాతో కలిసి ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం వారు మాకు సహకరిస్తే ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకురావడానికి వైశ్య సంఘ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. జై గణేష. నమస్కారం అండి, నా పేరు ఆగ్ల భాగ్యం అండి. మాది ఇక్కడ రతాల రామారెడ్డి ఆర్య వైశ్య సంఘం నుంచి. మేము వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ఇంచుమించు 60 సంవత్సరాల నుంచి కూడా ఈ వినాయక చవితి నవరాత్రులు జరుపుకుంటున్నామండి. మా అత్తమ్మలు వాళ్ళ పూర్వకాలం నుంచి కూడా జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ వినాయకుడిని నిలబెట్టేసి నవరాత్రులు చాలా సంతోషంగా ప్రతిరోజు హారతి, నైవేద్యము, మంగళ హారతులు వీటితో ఎంతో సంతోషంగా నవరాత్రులు జరుపుకుంటామండి. ఇక్కడ ఈ నవరాత్రుల సందర్భంగా ఒకరోజు కుంకుమార్చన జరిపించుకొని పండితుల ద్వారా కుంకుమార్చన జరిపించుకొని వాళ్ళ ఆశీర్వాదాలు వినాయకుడి గణనాయకుని ఆశీర్వాదం పొంది ఎంతో సంతోషం పొందుతామండి. మా ఈ వినాయక చవితి సందర్భంగా మా పిల్లలకు, మా అందరికి, మహిళలకు, రామారెడ్డి ప్రజలందరికి కూడా గణనాథుని ఆశీర్వాదాలు ఉండాలని ధన్యవాదాలు. పేరు శైలజ శ్రీనివాస్. మాది కామారెడ్డి డిస్టిక్ లో రామారెడ్డి విలేజ్ అండి. గత 65-70 సంవత్సరాల నుండి ఆర్య వైశ్య సంఘంలో గణపతి నవరాత్రులను జరుపుకుంటామండి. ఈ నవరాత్రులలో భాగంగా ప్రతి సంవత్సరము కుంకుమార్చన చేసుకుంటామండి. ఈ కుంకుమార్చనలో భాగంగా సంఘ సభ్యులు మహిళలకు ఉత్సాహంగా ఉండడానికి ప్రతి సంవత్సరము ఏదో ఒకటి అంటే గిఫ్ట్ రూపంలో అంటే చీరలు కానీ, మంగళార్తులు కానీ, కలశాలు కానీ ఇలా ఇచ్చి మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారండి. ఈ కుంకుమార్చన స్వామివారి సన్నిధిలో జరుపుకున్నందుకు అనుకున్న కోరికలు మాకు ఇప్పటివరకు చాలా కోరికలు జరిగాయి. ఈ హారతులు మా తాత ముత్తాతల నుండి సాంప్రదాయంగా వస్తుందండి. ఈ అవకాశం ఇచ్చిన జంగీ న్యూస్ అతను మంచిది నెంబర్